శ్రావణమాస అభిషేకాలు స్థానిక హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. వైదిక క్రతువును సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ అన్నేరమ్మట్ల మృత్యుంజయం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించారు. తిగుళ్ళ విశ్వనాథ్ శర్మ శ్రావణమాస విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ప్రసాద్ శర్మ, శ్రీధర గణపతి శర్మ, ములుగు రంగనాథ స్వామి, నేరెళ్ల శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. కాళిదాస వృత్తవరాశర దేవినీ వరాహ విహిరాజికుల సకల హోరా శాస్త్రానుసారేణ కాలచక్ర గౌరీ నక్షత్ర సకల జాతకానుసారేణ ఆదిత్యాజమాన గ్రహాణాం మధ్యే యే యే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః రైత్యే సంసూచ్య సంసూచిత సంసూచిష్యమాన సర్వానిష్ట పరిహారార్థం శుభస్థానస్య గ్రహేభ్య సేకాచార అత్యంత శుభప్రాప్త్యర్థం మహాదశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ తత్తదశా సంధిషు క్రూరదశాయా క్రూర అంతర్దశ ప్రవేశకాలే తత్తదశాధిపతి దర్శమాన సర్వాణి పరిహారార్థం శరీరే ప్రకృతమాంసాది శుక్లాది సప్తరాజుల్యయః దోషత్రయజనిత సర్వావయ నిరహరణార్థం ఆధ్యాత్మికాది భౌతిక భూమ్యంతరిక్ష దివ్యమహోత్పాద దుష్కమ దుష్యకర అద్భుత దర్శనాత్ సంబంధ సర్వాణి తమి వృత్తి ద్వారా వాక్యాభ్యంతరయోః మాబుద్ధిశ్చాశతమి ప్రవృతి క్రియమాణ కరిష్టమాణ మంత్ర యంత్ర తంత్ర శల్య విషమూలికా చూర్ణ ప్రయోగ వ్యాభిచారిక క్రియాది జలిత సర్వోపద్రవదుష్టాష్టపరిహారార్థం అలక్ష్మీపరిహారద్వారమహాలక్ష్మీప్రాప్త్యర్థం ధర్మవిరోధేన నష్టద్రవ్యప్రాప్త్యర్థం వేదోక్త ఆయుర్వృత్తపౌత్రాద్యవచ్ఛిన్నసత్సంతానప్రాప్తిద్వారా పితృణా విముక్త్యర్థం గృహే ధనధాన్యస్వర్ణరౌప్యవస్త్రకాంస్యాది లోహగ్రోహకరసమృద్ధ్యర్థం వివిధ అసమర్థసమృద్ధ్యర్థం గంగాది పుణ్యనదీస్నానప్రసిద్ధ్యర్థం అష్టాదశ పురాణశ్రవణఫలసిద్ధ్యర్థం. శ్రావణమాసరుద్రాభిషేదనాద్యప్రథమదివసే ప్రాతఃకాలే అన్యోన్యబ్రాహ్మణైః సహ అత్యప్రభృతి అమావాస్యాపర్యంతం ఏతత్ నిర్విఘ్నేన ప్రథమాద్యర్థం మహాగణాధిపతి దేవతా పూజనం కలశారాధనం పృథివీ పూజనం చ కరిష్యే సంకల్ప్యా ఆదౌ పృథివీ పూజనం మాతరం పునః పితరం చ ప్రయం సువః త్రిగుణ శరద్ధామ విరాజని వాక్పరంగారధి శ్రియే ప్రత్యస్య వాద్యుభిః అస్య ప్రాణారమానద్యంతశ్చర దిరోధన యజ్ఞమైధ సురతత్వసే ఆదిత్యా విశ్వే తద్దేవావసమశ్చ సమాధరన్ మనోజ్యోదగ్జరామాజ్యం విచ్ఛిన్న జామోవా ఇరకుందర్మ పిట్టా భూదాన్యామ ప్రాణారామ పదరామో నామో తమామ స్కందారామో ధ్యానామ స్వరారామ శ్చందామస్య ఉపరిపై వేద్యేయప్యర్చియ నమస్కరోమి కలశాకీర్తిమావిశ్వం ప్రజ్ఞమేధాం శ్రియం వరం యోగ్యనాం పాపహారం చరుణ్యం వృద్ధిం చ విక్షమే కలశోదకేన పంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి షష్ఠం గంధోదకం గంధోదకస్నానం సమర్పయామి పుష్పోదకం హరిద్రోరకస్నానం సమర్పయామి శుద్ధోరకం ఆపోమిష్టామి లోకమస్తారూర్జేనధాతరాహేరణాదక్షసే సమర్పయామి ముఖావాసార్థే తాంబూలం సమర్పయామి మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః వాగర్తామివ సంపృక్తౌ వాగర్త పరిమర్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం సదానందం సదాశివమహం వందే అస్మద్గురుభ్యో నమః. స్థానిక హరిహరాలయంలో ఉండేటువంటి సమస్త దేవతలందరికీ పాదాభివందనాన్ని సమర్పణ చేస్తూ ముందుండేటువంటి యొక్క వేదోక్తులైన బ్రాహ్మణోత్తములకు అనేక కోటి నమస్కారాలు సమర్పణ చేస్తూ భగవంతుడు
నానా రూప ధరోభూత్వా సర్వేషాం ఈప్సిత ప్రదానాని. మనుషులందరినీ సన్మార్గంలో నడిపించడం కోసం అనేక రూపాలు ఎత్తి మనం చేసినటువంటి యొక్క పాపకర్మలను నివృత్తి చేసుకోవడం కోసం ఎన్నో మార్గాలు చూపించినాడు పరమాత్మ. అందులో భాగంగా మన వ్యాస భగవానుడు దేవి భాగవతంలో చెప్పినాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణం. అప్పుడు ఏం కాదయ్యా, మీకు పిల్లలను రక్షించే బాధ్యత మనదే కదా, ఎందుకంటే జగత పితరులు వందే పార్వతీ పరమేశ్వరులు, జగత్తుకే పితరులు మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులు కనుక అటువంటి ఆ అమ్మవారిని చెప్పగానే ఆయన గుండెలో గొంతులో ఆరాధనకి మింగిన. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్వమంగళ మంగళగూరి వ్రతం కావచ్చు, లేదా భాద్రపద మాసంలో వచ్చే పండుగ వినాయక నవరాత్రులు కావచ్చు, లేకపోతే వరలక్ష్మి వ్రతం కావచ్చు, కేదారేశ్వర వ్రతం కావచ్చు, ఆశ్వీజ మాసంలో వచ్చే పండుగ నవరాత్రులు కావచ్చు, ఇవన్నీ దక్షిణాయనంలో ఉండేటివి. అంటే మనోనేత్రము ద్వారా భగవంతుడికి మనం దగ్గర కావడం కోసం భగవంతుడు నిర్ణయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాలం దక్షిణాయనం. అందులో విశిష్టమైనటువంటి ఒక మాసం శ్రావణ మాసం అని, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని, మనోనేత్రం ద్వారా పరమాత్ముడు అభిషేకం ద్వారా కానీ అర్చన ద్వారా కానీ ఎవరు మనకు దగ్గరవుతున్నారనేటువంటి చూసేటువంటి కాలం కనుక నేటి నేటంటే ప్రారంభమయ్యే ఈ శ్రావణ మాసంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పినాడు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేదం, ఏ ఐశ్వర్యం కావాలన్నా ఈశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అని. అటువంటి యొక్క ఈశ్వర అనుగ్రహం దేనివల్ల వస్తుందంటే గోదాశంకరుడైనటువంటి శివుడు అభిషేకం చేస్తే చాలు, చెప్పేడు నీళ్లు పోసి హరహర మహాదేవ అంటే చాలు, అనేకమైనటువంటి పాపాల నుండి విముక్తిని పొందిస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన బ్రాహ్మణ వీధిలోని హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘ అర్చక సేవా సంఘ సారథ్యంలో నెల రోజుల పాటుగా ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ మరియు శివుడి రుద్రాభిషేకం పంచామృతాలతో అష్టోత్తర శతనామార్చన, ప్రతి మంగళవారం రోజున ఎటువంటి భూతప్రేత పిశాచ బాధలు లేకుండా నవగ్రహ బాధలు లేకుండా ఉండడం కోసం ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా మంది సూక్తంతో అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరము ఒక మంత్రము ద్వారానో ఒక ధ్యానము ద్వారానో భగవంతుడిని చేరేటువంటి ఒక అవకాశం కానీ సమయం కానీ మనకు ఉండదు కనుక. ఎట్లాగైతే ఈ ఆలయంలో అభిషేకం చేస్తున్నారో కనీసం ఆ అభిషేకంలో పాల్గొన్న మన మనస్సు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనందరికీ శాశ్వత శివ సాహిత్యం పొందాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక వీక్షించేటువంటి ఒక భక్తులకు, విచ్చేసినటువంటి ఒక భక్తులకు ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ